హలో ఫ్రెండ్స్, నేను లలితా గుప్తా. మనము బరువును ఎలా నియంత్రించుకోవాలో చూద్దాం. మన ఆహార విధానంలో ప్రతిరోజు మనం చేసుకునే కొన్ని మార్పులతోనే మనము బరువుని నియంత్రించుకోవచ్చు. అవి ఏంటంటే, ఏకదళం. మూడు రకాల ధాన్యాలు ఉంటాయన్నమాట. అవేంటంటే, ఒకటి గడ్డి గింజలు, గడ్డిలాగా ఒక ఆకుతో పైకి వచ్చేవి. ఏంటంటే అవి గోధుమ, బియ్యం, రాగులు, సజ్జలు, చిరుధాన్యాలు అంటారు. వీటిని మిల్లెట్స్ అని కూడా అంటారు. ఇలాగా అన్ని రకాల చిరుధాన్యాలు అన్నమాట. రెండవది వచ్చేసి ద్విదళ, రెండు ఆకులతో పైకి వస్తుంది పప్పు ధాన్యాలు అన్నమాట. పెసర, మినుములు ఇలాంటివి, కంది పప్పు ధాన్యాలు అన్నమాట. మూడవది వచ్చేసి నూనె గింజలు, నువ్వులు, పల్లీలు, సన్ఫ్లవర్, కుసుమలు ఇలాంటి నూనె గింజలు. మూడింటి కాంబినేషన్తో వంట వండుకొని దాంతోపాటు వెజిటేబుల్స్, గ్రీన్స్, ఫ్రూట్స్ అన్నీ కలిపితే సమతుల ఆహారం అని అంటారు. ఈ విధంగా మన ఆహారం సమతులంగా ఉండాలన్నమాట. సమతుల ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. ఈ విధంగా ప్రతిరోజు మన ఆహారంలో అన్నీ ఉండేలాగా చూసుకొని తినడం ద్వారా అన్ని రకాల పోషకాలు లభిస్తూ ఉంటాయండి. అలాగే షడ్రుచులు ఉండేలాగా చూసుకోవాలి. షడ్రుచులు అంటే తీపి, చేదు, పులుపు, కారం, బొగరు ఇలా అన్నీ కలిపి తీసుకోవడం ద్వారా వాతము, పిత్తము, కఫము అన్నీ సమతులంగా ఉంటాయి. మనం ఎక్కువ చేసే పొరపాటు ఏంటంటే, మనము షడ్రుచులు కలిపి మన ఆహారంలో తీసుకోం. మనం ఒక్కొక్కరం ఒక్కొక్క రుచికి అలవాటు పడిపోయి ఉంటాం. ఎక్కువ కారం తింటునో, ఎక్కువ స్వీట్ తింటునో ఇలా ఒక రుచికి అలవాటు పడిపోతాం. అలా కాకుండా మన ఆహారంలో, మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఈ షడ్రుచులు ఉండేలాగా చూసుకోవాలి. ఉదాహరణకి మనం మధుర రసం, తీపి ఉండడం ద్వారా, తీపి అనే పదార్థాలు మనం తీసుకోవడం ఆరు రసాలలో, ఈ షడ్రసాలలో తీపి రాజు వంటిదన్నమాట. దాన్ని తీసుకోవడం ద్వారా చర్మమును వెంట్రుకలను కంఠమును ఎల్లప్పుడూ ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా ఉంచడంలో తీపి రుచి ప్రధానమైంది. అలాగని చెప్పేసి మనం తీపి ఎక్కువగా తీసుకోవడానికి ఉండదు. అలాగే కారం కూడా అంతే. ఈ విధంగా ఈ రసాలన్నీ మనకు ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకని వీటిని కూడా మనము సమానంగా తీసుకుంటూ ఉండడం ద్వారా వాతము, పిత్తము, కఫము అన్నీ సమతులంగా ఉంటాయి. ఒక్కదానికే అలవాటు అయిపోతే వాతం పెరగడము, కఫం పెరగడము ఇలాంటివి జరిగిపోయి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే మనం కింద కూర్చొని తినడం ద్వారా మన పొత్తి కడుపు నొక్కినట్టు అవుతుందన్నమాట. దాని ద్వారా మన జీర్ణాశయం పైకెత్తబడుతుంది. అప్పుడు 60% తినేసరికి పొట్ట నిండుతుంది. మనం లేచేసరికి పొట్ట కిందికి వచ్చి 60% మనం తిన్న ఆహారం కిందికి వచ్చి 40% ఖాళీగా ఉంటుంది. ఇలా ఉండడం ద్వారా మనం తీసుకున్న ఆహారం మనం వెస్ట్రన్ పద్ధతిలో తినడం ద్వారా పొట్ట నిండుగా తినేస్తాం. దీని ద్వారా జీర్ణాశయం పైన ఒత్తిడి పెరిగి మనకు అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఏంటంటే, మనం మిక్సీని తీసుకుందాం. మిక్సీ జార్ నిండా మనం దేన్నైనా వేసి మిక్సీ పట్టినప్పుడు మిక్సీ పాడైపోతుంది, తిరగకుండా. దానికి గాలి ఆడినప్పుడే మనకు చక్కగా మిక్సీ చేయబడుతుంది. అదేవిధంగా మనం పొట్టని కొంత భాగాన్ని ఖాళీగా ఉంచి తినడం ద్వారా మనం తీసుకున్న ఆహారం చక్కగా అరిగి జీర్ణాశయం పైన ఒత్తిడి పెరగకుండా చక్కగా జీర్ణమవుతుంది. మన ఆయుర్వేద ప్రకారం
సగ భాగం సాలిడ్ ఫుడ్స్, పావు భాగం లిక్విడ్ ఫుడ్ అంటే మజ్జిగ చారు అలా కలుపుకొని తినడం, మిగతా పావు భాగం ఖాళీగా ఉంచాలి. ఈ విధంగా చేయడం ద్వారా చక్కగా అరిగి జీర్ణాశయం ఆరోగ్యంగా ఉండి గ్యాస్ ఎసిడిటీ లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. మనము సమతుల ఆహారం తీసుకొని ప్రతిరోజు షడ్రుచులు ఉండేలాగా చూసుకొని అదేవిధంగా కొద్ది భాగం పొట్ట ఖాళీగా ఉండేలాగా ఆహారం తీసుకున్నట్లయితే ఈ విధానంలో మనకి ఏం జరుగుతుందంటే జీర్ణాశయం పైన ఎక్కువ ఒత్తిడి అనేది జరగకుండా చక్కగా జీర్ణమయ్యి మనకు లావ్ అవ్వడం అనేది గ్యాస్ ఎసిడిటీ నుండి మెల్లిమెల్లిగా మొదలయ్యి మన అవయవాలన్నీ దెబ్బతిని అప్పుడు బరువు పెరగడం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ విధంగా మనం తీసుకునే ఆహారం కొద్దిగా నియమం ప్రకారంగా తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటుంది. ఈ విధంగా తీసుకోవడం ద్వారా తిన్నదంతా ఒంటికి పడుతుంది. జీర్ణాశయం పైన ఒత్తిడి ఎక్కువ పడితే అప్పుడే జబ్బులు స్టార్ట్ అవుతాయి. పొట్ట నిండా తినకుండా చూసుకోవాలి. అలాగే మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఉదయం రాజాలాగా తినాలి, అంటే బలమైన ఆహార పదార్థాలు చక్కగా ఉండేలాగా ఉదయం పాట చూసుకోవాలి. మధ్యాహ్నం రాకుమారిలాగా తినాలి, రాత్రి భికారిలాగా తినాలి. అంటే భికారిలాగా అంటే లైట్గా లేని వాళ్ళు ఎలా కొద్దిగా తింటారో కొద్దిగా తిని సరిపెట్టుకుంటారో మనం కూడా అలాగే తిని సరిపెట్టుకోవడం ద్వారా రాత్రిపూట మన జీర్ణాశయం మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా కొద్దిగానే ఆహార పదార్థాలు తీసుకొని తినడం ద్వారా మన జీర్ణాశయం మంచి శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ విధంగా చేయడం ద్వారా మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే రాత్రిపూట తొందరగా తిని పడుకునే ముందు కొద్దిగా వాకింగ్ చేయడం ద్వారా పొట్ట రాకుండా లావు కాకుండా ఉంటుంది. అలాగే ఉదయం ఒక గంట ముందుగా లేచి మనకు కొద్దిగా సమయాన్ని కేటాయించుకోవాలి. లేవగానే కొద్దిగా నీళ్లు త్రాగి ఫ్రెష్ అయిన తర్వాత బ్రష్ చేసుకొని ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ఏదైనా మీకు నచ్చినది చేసుకొని కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత మీ పనులు మొదలుపెట్టాలి. సర్వెంట్స్ పైన డిపెండ్ కాకుండా నలుగురం పనులు షేర్ చేసుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం ద్వారా శరీరం చురుకుగా ఉంటుంది, మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది, బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, రోజంతా చాలా హ్యాపీగా గడిపేస్తాం. అలాగే ఉదయం పరిగడుపున మన బరువుని అప్పుడప్పుడు చూసుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం ద్వారా మనం వెంటనే బరువు పెరిగితే కంట్రోల్ చేసుకుంటాం, పెరగకుండా చూసుకుంటాం. వెయిట్ మిషన్ని ఇంట్లో ఉంచుకోవడం ద్వారా మనము బరువుని నియంత్రించుకోగలుగుతాం. ఎప్పటికప్పుడు మనం బరువుని చూసుకోవడం ద్వారా మనం బరువు పెరిగిపోతున్నాం అనుకొని అప్పుడు మనం ఏం చేయాలంటే మనము దినచర్యలో ప్రతిరోజు మనం కూరగాయలకు వెళ్ళడం కానీ ఇంట్లోకి సరుకులు తెచ్చుకోవడం కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తుంటాం కదా, బండి పైన డిపెండ్ కాకుండా కాలినడకన తెచ్చుకోవడం ద్వారా ఆ విధంగా మనం చక్కగా కొద్దిగా ఆహార మార్పు చేసుకోవడం వల్ల మంచి కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. అదేవిధంగా ఉపవాసాల పేరున ఉపవాసాలు ఉండేయడం, గబుక్కున మరునాడు పొట్ట నిండా ఫుల్గా తినడం ఇలాంటివన్నీ చేయకుండా మనకు ఆకలేసినప్పుడు ఖచ్చితంగా తినేలాగా ఉండాలి. ఈ విధంగా కాకుండా మనం ఋతువుల ప్రకారం మనకు ఏ ఏ ఋతువులో ఏ ఏ పండ్లు ఏ ఏ కూరగాయలు ఏ ఏ ధాన్యాలు దొరుకుతాయో ఆ విధంగానే మనం తినాలి. ఋతువుకు విరుద్ధంగా తినకూడదు. మామూలుగా సమ్మర్లో ఎక్కువ వేడి చేసే పదార్థాలు తీసుకున్నామనుకోండి అప్పుడు చాలా వేడి చేస్తుంది, అలాగే బరువుగా అరిగే పదార్థాలను తిన్నామనుకోండి అప్పుడు జీర్ణాశయం పైన ఒత్తిడి ఎక్కువైపోయి శరీరంలో వేడి పెరిగిపోతుంది. ఆ విధంగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ తీపి పదార్థం చాలా ఇష్టంగా ఉన్నవాళ్ళు ఎక్కువగా తినేస్తున్నప్పుడు కొవ్వు అధికంగా పెరిగి స్థూల శరీరం
వచ్చేస్తుంది. ఆ విధంగా ఎక్కువ తీపి పదార్థాలు తినడం కానీ, మరీ తినకుండా ఉండడం కానీ, ఎక్కువ కారం పదార్థాలు తినడం, స్పైసీగా ఉండే పదార్థాలు తినడం కానీ, మరీ తినకుండా ఉండడం కానీ, అలా చేయకుండా మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో షడ్రుచులు ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా మన పనులను మనమే చేసుకుంటూ అన్ని రకాల ఆహార పదార్థాలని, షడ్రుచులని తీసుకోవాలి. అదేవిధంగా దీనికి ముఖ్యమైనది సమతుల ఆహారం. సమతుల ఆహారంలో మనకు మిల్లెట్స్ ఉంటాయి కదా, మిల్లెట్స్లో మనకు పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి పదార్థాలు ఉండేలాగా చూసుకుంటే మనకు జీర్ణాశయం పైన ఎక్కువ ఒత్తిడి జరగదు. అవి కాకుండా మైదా, ఇట్లాగా ఫిల్టర్ చేసిన రిఫైండ్ ఇలాంటి వాటిపైన మనం డిపెండ్ అయిపోవడం ద్వారా జీర్ణాశయానికి ఎక్కువగా ఒత్తిడి జరిగి అప్పుడు ఒళ్ళు పెరిగిపోతూ ఉంటుంది, బరువు పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు మనము బరువుని కంట్రోల్ చేయలేము. ఈ విధంగా మనం సమానమైన ఆహారాలను తీసుకుంటూ సమతులమైన ఆహారాన్ని, మంచి షడ్రుచులని ఆహారంలో, మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో షడ్రుచులు ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. కొందరు చేదు అనేసరికి అబ్బో చేదా అని అనుకుంటారు, కానీ చేదు కూడా మనకి కొద్దిగా ఉండేలాగా, అండ్ కొద్దిగా కాకరకాయ ముక్కని అలాంటివి తీసుకుంటూ ఉండడం ద్వారా మన షడ్రుచులు కూడా సమానంగా తీసుకోవడం ద్వారా ఆహారం చాలా బలంగా తయారైపోయి మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చిన్న చిన్నగా చేసే పొరపాట్ల ద్వారా మనకు ఊబకాయం వచ్చేస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఈ చిన్న చిన్న పొరపాట్లను మన దినచర్యలో మనం చేసే కొద్ది కొద్ది చిన్న చిన్న పొరపాట్లని సరి చేసుకోవడం ద్వారా ఊబకాయాన్ని మనము నియంత్రించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.